శ్రీరామాణి భూములకు దిక్కెవరు, సంబంధిత అధికారులు మొద్దు నిద్దపోతున్నారు అంటూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలో శ్రీరాముల వారి ఆలయం ఉంది. ఆలయంకు సంబంధించి సర్వే నెంబర్ 379లో జాతీయ రహదారి 44 పక్కన దాదాపు 23.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ధర కోట్ల రూపాయలలో ఉంది. ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గతంలో కొద్ది మంది రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి కాసులకు కక్కుర్తి పడి శ్రీరాములు వారు దేవుడు కాదు, ఒక వ్యక్తి అంటూ తప్పుడు రికార్డులు సృష్టించినట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్పట్లో రికార్డులు తారుమారు జరిగినట్లు మండలంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ శ్రీరాముల వారి భక్తులు కొద్ది మంది కోర్టుకు వెళ్లారు. పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు సర్వే నెంబర్ 379లోని 23.40 ఎకరాల భూమి శ్రీరాముల స్వామి వారివేనని నిర్ధారించినట్లు జిల్లా దేవాదాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరి ఉన్నతాధికారులు భూములు శ్రీరాముల స్వామి వారిదేనని నిర్ధారించినప్పుడు సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోనికి వచ్చి భూములను కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు ఆ భూముల చుట్టూ కంచె ఎందుకు వేయించడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే శ్రీరాముల స్వామివారి భూములపై సంబంధిత అధికారులకు ఎందుకింత అశ్రద్ధ అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇతర భూ రాబందుల కన్ను ఆ భూముల మీద కన్ను పడకుండా సంబంధిత అధికారులు మొద్దు నిద్ర వీడి శ్రీరాముల స్వామివారి భూములను రక్షించే చర్యలు చేపట్టాలని వెల్దుర్తి మండల ప్రజలు వేడుకుంటున్నారు. మరోసారి ఎవరైనా భూ రాబందులు శ్రీరాముల స్వామివారి భూములపై కన్ను వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని శ్రీరామస్వామివారి భక్త బృందం హెచ్చరించారు.